మా ఊరిలో డ్రైనేజీలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం ఉండూరు గ్రామం మామిళ్లదొడ్డి మహిళలు ఆందోళన చెందుతున్నారు. 10 సంవత్సరాల నుంచి డ్రైనేజీ లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామంలో డ్రైనేజీలు లేక నానా తంటాలు పడుతున్నామని, ఇళ్లలోకి నీరు రావడంతో దోమలు పెరిగిపోయి సుఖంగా నిద్ర కూడా పోనివ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. మా గ్రామంలో డ్రైనేజీ సమస్య కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఇళ్లలోకి మెట్ల నిండా నీరు వచ్చేస్తుందని చెప్తున్నారు. ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే కష్టంగా ఉందని అంటున్నారు. డ్రైనేజీ నిర్మించమని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. మా సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు. కలెక్టర్ కార్యాలయానికి చాలా సార్లు వచ్చినా పరిష్కరించడం లేదని, చివరికి మమ్మల్ని కలెక్టర్ కార్యాలయం లోపలికి కూడా వెళ్లనివ్వడం లేదని, తొట్టెలో వేయమంటున్నారని ఆవేదన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సార్, సామర్లకోట మండలం ఉండూరు గ్రామం పంచాయతీ ఉండూరు పరిస్థితి మామూలు దడ్డి అండి. ఉండూరు గ్రామం మామూలు దడ్డి, డ్రైనేజీ లేని వందలలో మేము చాలా బాధపడుతున్నామండి. చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాము, ఎవరూ తీసుకోలేదు. ఏదైనా కొనుక్కోవాలన్నా సరే ఎవరు రావట్లేదు. మెట్లు నిండా నీళ్ళు వచ్చేస్తాయి. డ్రైనేజీ అవకాశం లేదు, వాడక నీళ్ళు కూడా ఏం లేవు. దోమలతో చాలా ఇబ్బంది పడిపోతున్నామండి మేము. మేము చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు తీసుకోలేదు. మాకు ఏదో పరిష్కారం చూపాలని మరి ఇక్కడ దాకా వచ్చామండి. తీసుకోమన్నారండి. కూరగాయలు కానీ ఏమి కానీ రావట్లేదండి మాకు. ఆ నీరు ఇప్పుడు దాకా రాకుండా మీరు నెంబర్ ఇచ్చామండి. ఫోన్కి వీడియో కాల్ చేస్తా, మీ నెంబర్ ఇస్తారు, వాళ్ళు చేయిస్తారు. ఫోటో అంతా కనిపిస్తుంది మీ సెల్ నుంచి. మా దగ్గర కష్టాలు లేదండి. లేదండి, వీడియో కాల్ చేస్తాను. మాకు డ్రైనేజ్ వాటర్ కావాలండి. మా వాటర్ ఎక్కడ ఉండకూడదు. ఇక్కడ కూడా 2 సార్లు వచ్చామండి. కలెక్టర్ ఆఫీస్ ఇది 3వ సారి అండి. ఒకసారి కూడా ఎవరు పట్టించుకోలేదు. లేదండి, వచ్చారు కదా. అంటే అడ్రస్ తప్పు వచ్చిందండి, అందువల్ల కొంచెం తేడా వచ్చింది. ఒకసారి ఎలక్షన్ కూడా వచ్చేస్తుందమ్మా, మేము కంప్లైంట్ తీసుకోమని అన్నారండి. ఇది 3వ సారి అండి. పురుగులు అండి, తాకు పురుగులు. ఇప్పుడు మొత్తానికి బయటేసి వెళ్ళిపోండి అమ్మా అంటున్నారు. మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారండి? మాది డౌన్ అండి. మీరే మార్గం చేయాలి. మాకు ఎవరు చేసేవాళ్ళు లేరండి. మీరే చెయ్యాలి. నాన్న పంపించలేదండి. బయట తొట్లు వేసామన్నారండి. తొట్లు వేసేస్తే మీ ఇస్తారో ఎవరని మేము మీ దగ్గరికి వచ్చామని మేము. పోలీసు వాళ్ళు లోపలికి పోలేదు. ఏదో ఆ టెస్ట్లు ఏ చెయ్యాలో లోపల ఏదో బాగాలేదు. మీరు ఎలా కొల్లగారు అక్కడ ఎట్టండి. మేము ఆనాకాయ లోపల పంపిస్తాము అలాగ అంటున్నారండి. మేము ఏమో పంపిస్తారో లేదో. ఆ నీరు ఎంత అలాగ ఉండిపోయిందండి. ఎలాగ వెళ్ళారో కూడా తెలియట్లేదండి మాకు.